ఏదైనా పరిశోధన జయప్రదం కావాలంటే దానిని మొదలుపెట్టే ముందు దాని ఉద్దేశం స్వచ్ఛమైనదిగా ఉండాలి. లేశమాత్రమైన స్వార్థం కానీ అనైతికమైన ఉద్దేశం కానీ అక్కడ ఉంటే ఆధ్యాత్మికత అక్కడ విఫలమవుతుంది. అటువంటి వాటికి ఆధ్యాత్మికత ఉపయోగపడదు. కాబట్టి ఉద్దేశం నైతికమైనదై ఉండాలి. ఏ స్థాయిలోనూ కూడా భౌతిక స్థితి అడ్డం రాకూడదు. మరి ధ్యానం, దివ్య సందేశం విషయాల మాటేమిటి? సహజ జ్ఞానం ద్వారా నాకు ఏదో అందుతున్నప్పుడు, ఆ అందుతున్నదేమిటో కూడా నాకు తెలియనప్పుడు ఆ గొప్పతనాన్ని నాదిగా భావించను. అది ఎప్పటికీ ఒక దివ్య సందేశమే. కాబట్టి న్యూటన్ ఆ విధంగా స్వీకరించటానికి సిద్ధంగా ఉన్న క్షణంలో ఈ భూమ్యాకర్షణ శక్తి తనకు తాను ప్రకటితమైంది. ఐన్స్టీన్కు విజ్ఞాన శాస్త్రం యొక్క మౌలిక సిద్ధాంతాలు, ప్రాచీన కాలంలో మహర్షులకు అసంఖ్యాకమైన సత్యదర్శనాలు కలిగాయి. కాబట్టి కనుగొనబడేది ఎప్పుడూ ప్రకటింపబడేదే. కానీ ఇది లక్షల్లో కేవలం ఏ ఒక్కరికో మాత్రమే ఎందుకు సాధ్యమవుతోంది? కారణం, ఈ రోజున మనమందరం భౌతిక స్థాయిలోనే పాతుకుపోయి ఉన్నాం.